భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. జగిత్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్మల్ ఇన్ఛార్జ్ మ్యాన మహేష్, పట్టణ అధ్యక్షులు వీరభత్ని అనిల్ మాట్లాడుతూ పోరాటాల ద్వారా బ్రిటిష్ ఉపాలకులను ఎదిరించడం సాధ్యమవుతుందని నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ అని, నాకు మీ రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటూ యువకులలో పోరాటం స్ఫూర్తిని నింపిన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ అని పేర్కొన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, స్వతంత్ర సంగ్రామ యోధుడు గౌరవనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి సందర్భంగా జగిత్యాల నడిబొడ్డులోని టవర్ సర్కిల్ దగ్గర భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఒకట ఇవాళ జయంతి ఉత్సవాలు జరుగుతుంది. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. పైననే పోటీ చేసి భారత ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మహాత్మా గాంధీని అధ్యక్షునిగా కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని 1937లో 1939లో కూడా మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం చూస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆ స్వతంత్ర పిపాసు మనకు అర్థమవుతుంది. మీకు తెలుసు, చాలా గ్రామాల్లోకి వెళ్తుంటే మనము చాలా గ్రామాల 3 కూడళ్లలో 4 కూడళ్లలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీలిబత్తి విగ్రహం, చెల్లెడు కొడుతున్న బొమ్మలు ఉంటాయి. మనం పెట్టలే అది ఎవరు కూడా, ఏ ఊళ్ళో మనం పెట్టలే, కానీ ప్రజలే పెట్టుకున్నారు. అంటే అంత స్ఫూర్తిదాయకంగా దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చరిత్రలో రాసుకున్న విషయం ఏంటంటే, మేము భారతదేశానికి భయపడ్డది కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లనే మేము భయపడి స్వతంత్రం ఇచ్చిపోయామని చెప్పాడు. నేతాజీ చెప్పాడు అదే, కొట్లాడి స్వతంత్రం తెచ్చుకోవాలి, బతిలాడి కావాలని చెప్పాడు. అదే విధానం కొనసాగుతూ ఇవాళ ప్రపంచంలో ఏ దేశం మన వైపు చూసేది కాదు. మరి ఇవాళ కూడా అనేక ఆర్ఎస్ఎస్, జాతి పరిషత్, బీజేపీ లాంటి సంస్థలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం వల్ల ఇవాళ భారత ప్రభుత్వమే దిగొచ్చి ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈరోజు ఇండియా గేట్ దగ్గర ప్రతిష్టాపిస్తుందనంటే దానికి కారణం మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు చేయడంతో ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాటు చేస్తున్న విషయం కూడా గమనించాలి. వీరి స్ఫూర్తిగా ఇవాళ మనం ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి అందరూ కూడా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 జయంతి ఉత్సవాలకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్సుమాంజలు. జననం తప్పితే మరణం లేని స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టిన స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు నేతాజీ. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పాలనలో అసలైన స్వాతంత్ర సమరయోధులను గుర్తించలేదు కాంగ్రెస్. మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అసలైన స్వాతంత్ర సమరయోధులను గుర్తించక కనుమరుగు చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆజాదీగా అమృత్ మహోత్సవ భాగముగా దేశభక్తులు అందరినీ గుర్తించి ఆ దేశభక్తులకు సరైన గుర్తింపిస్తున్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను నరేంద్ర మోడీ గారు జనవరి 23 నుంచి ప్రారంభించి నేతాజీకి అసలైన గుర్తింపించారు. అసలు స్వాతంత్రం రావడానికి ప్రముఖంగా పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం చేయగలుగుతామని ఆ రోజు నేతాజీని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ఈరోజు బ్రిటిష్ పాలకుల నుంచి మనకు విముక్తి కలిగించిన వాళ్ళు ప్రముఖులు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఈ సందర్భంగా ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మన జగిత్యాల పట్టణ శాఖ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నారు.